మా ప్రభు ఇచ్చిన ఈ దినమును బట్టి ఈ అవకాశంను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము మా తండ్రి ఈ వాక్యమును మేము ఉండగా ప్రభు మీ కృపలో మా తండ్రి నాయన మమ్మల్ని భద్రపరచమని మీ వాక్యము వినుటకు మేము సిద్ధముగా ఉన్నామని మా చెవులు వినుటకు ఆసక్తిగా ఉన్నవనియు మా మనస్సు నీ మీద కేంద్రీకృతమై ఉన్నదని మా హృదయములు గ్రహించిన వాక్యమును భద్రము చేసుకున్నటకు సిద్ధముగా ఉన్నవనియు నీ యొక్క పరిశుద్ధ సన్నిధానంలో కన్ఫెస్ చేస్తున్నాము నాయన నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారమగినట్లు సహాయము చేయమని ప్రభు నీ నామమును ఎత్తిపట్టుటకు మా జీవితములను ఉపయోగించుకున్నామని ప్రభుని విస్కృరిసి పెట్ట నేను అడుగుచున్నాము తండ్రి ఆమె మనం ధ్యానం చే చేసుకునబోచున్న అంశము యోహనుసు వార్తలో ఈ అంశాన్ని ఎప్పుడు ధ్యానించవలసిన పరిస్థితి నాకు రాలేదు ఇన్ని సంవత్సరాల్లో మోషే అరణ్యమందు ఇత్తడి సర్పమును ఏ విధముగా పైకి ఎత్తాడో ఆ విధంగా రవ్వైన యేసు క్రీస్తు వారు కూడా ఎత్తబడవలసి ఉన్నది అనే అంశము యేసు ప్రభు మోసే ఎత్తిన ఇత్తడి సర్పముతో పోల్చుకున్నట్లు మనం చూస్తున్నాం ఇట్ ఇట్ వాజ్ ఎన్ ఇంట్రిగింగ్ టెక్స్ట్ ఫర్ మీ టు లెర్న్ మోర్ అబౌట్ వాట్ హ్యాపెండ్ ఎందుకు మోసే ఆ సర్పమును ఎత్త ఎత్తవలసి వచ్చింది దానితో ఏసు ప్రభు ఎందుకు పోల్చుకున్నాడు సర్పం అంటే మనకు సైతాన్ని కదండి యూజువల్గా స్నేక్ ఈజ్ సాటన్ బట్ జీజస్ ఐడెంటిఫైడ్ విత్ దాట్ ఆ ప్రాసెస్ తోటి అన్వయించుకున్నాడు దీస్ వర్ ద క్వశ్చన్స్ వీ యాస్క్ అండ్ వీ రెస్పాండ్ ఇన్ దిస్ ఇన్ దిస్ శర్మన్ టుడే ఈ ధ్యానాంశములు మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు దయచేసి శ్రద్ధగా దేవుని నామమును మనం ఎత్తిపట్టడానికి ప్రవేశ్వ్రీస్తు యొక్క నామము సిలువ ద్వారా ఏ విధంగా ఎత్తబడిందో ఇవన్నీ అర్థం చేసుకోవటానికి ప్రభు మనకు సహాయం చేయాలని కోరుకుంటూ వాక్యం ద్వారా మనము హెచ్చరించబడాలని మనము ప్రార్థన చేసుకుంటూ విందాం పోయిన వారము యేసు ప్రభు దేవాలయమును శుభ్రపరచడం గురించి ధ్యానం చేసుకున్నాం దాంట్లో పార్ట్ టూ బుధవారం మనం ధ్యానం చేసుకున్నాం ద కంక్లూషన్ వాజ్ దిస్ ద పర్పస్ ఆఫ్ ద టెంపుల్ వాజ్ నాట్ ఎట్ కంప్లీటెడ్ The purpose of the temple is completed when the temple has its role. Through the death of Jesus, everybody got access into the holy presence of God. That was the fulfillment of the temple. దేవాలయాల్ని పరిశుభ్రం ఆయన చేశాడు హృదయం అనే మన దేవాలయములను ఆయన పరిశుభ్రం చేయటానికి ఆశపడుతున్నాడు అంటిల్ వీ సీ ద హోలీ వన్ ఇన్ అవర్ హార్ట్స్ దట్ ఈస్ వాట్ వీ మెడిటేటెడ్ లాస్ట్ వీక్ టుడే మనుష్య కుమారుడు ఎత్తబడుట గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం లోకంలో యూజువలీ వీ టాక్ ఇన్ బైనరీస్ అంటారు ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఇప్పుడు కాలేజీలో ఉన్న జనరేషన్కి బైనరీస్ అంటే కోపం అంటే ఏంటి అంటే మీకు బ్లాక్ వైట్ తప్పించి మధ్యలో స్పెక్ట్రంలో కలర్స్ ఏం కనపడలేదా దెర్ ఆర్ సో మెనీ ఛాన్సెస్ అండి ఎందుకు వై యూ స్ట్రిక్ట్ విత్ ది ఇదర్ గుడ్ ఆర్ బ్యాడ్ మంచి చెడు ఈ మంచి చెడు మధ్యలో ఒకలాంటి మంచి ఉంది ఇటువంటివి ఉంటాయి వీటిని బైనరీస్ అంటారు లేకపోతే డ్యూయలిజం అంటారు ఆకాశము భూమి నేను వెలుగు సంబంధిని మీరు చీకటి సంబంధులు నేను పైనుండి వచ్చిన వాడిని మీరు సంబంధులు ఇలా యేసు ప్రభు కూడా గాడ్ టాక్డ్ ఇన్ బైనరీస్ బట్ దట్ ఈస్ అప్లికబుల్ టు గాడ్ ఆ విధంగా మాట్లాడటం దేవునికి చెల్లు ఉదాహరణకి నీ మాట అవునంటే అవును కాదంటే కాదు సే యస్ ఆర్ నో ఈ రెండిటికి మించి వచ్చినది సైతాను నుండి వచ్చినది అని అని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది బట్ వీ లైక్ టు టేక్ ఎన్ బిట్ బిట్వీన్ స్టాండ్ వీళ్ళకి అని చెప్తే వీళ్ళకి ఇష్టం కాబట్టి వీళ్ళ దగ్గర ఒకటి కాదని చెప్తే వీళ్ళకి ఇష్టం కాబట్టి వీళ్ళకి ఒకటి మధ్యలో ఉండేవాళ్ళు ఉంటారు వీళ్ళకి ఇష్టం కాబట్టి ఇట్లా వీ ట్రై టు టు టేక్ ఇన్ బిట్వీన్ బట్ ద బైబుల్ సేస్ ఆన్ సమ్థింగ్స్ యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ ఇదర్ ఎస్ ఆర్ నో ఇటువంటి బైనరీస్లో వరల్డ్ వ్యూస్ ఆపరేట్ అవుతున్న రోజులు అవి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు ఒక ఆయన ఆయన పేరు నికోదేము మిడ్ నైట్ వచ్చాడు బోధకుడు నికోదేము అని చెప్పగానే వీ నీడ్ టు పుట్ హిమ్ జీజస్ పుట్హి ఇన్ ఏ క్యాటగిరీ డూ యూ యాక్సెప్ట్ మీ ఆర్ డూ యూ రిజెక్ట్ మీ నువ్వు నన్ను అంగీకరించే గ్రూప్లో ఉన్నావా వ్యతిరేకించే గ్రూప్లో ఉన్నావా రిజెక్ట్ చేసే గ్రూప్లో ఉన్నావా టూ గ్రూప్స్ విచ్ గ్రూప్ యూ బిలాంగ్ టు యూ యాక్సెప్ట్ ఆర్ డూ యూ రిజెక్ట్ ఈ పరిస్థితిలో నికోదేముకు యేసు ప్రభు ఏ విధంగా యేసు ప్రభును అంగీకరించాలో బోధించాడు ది యాక్సెప్టెన్స్ మోడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ జీసస్ టు మనుష్య కుమారుడు సన్ ఆఫ్ మ్యాన్ దీని గురించి ఆయన బోధించినట్లు మనం చూస్తున్నాం మనుష్య కుమారుని గురించి బోధించాడు మనుష్య కుమారుడు ఎత్తబడవలను సన్ ఆఫ్ మ్యాన్ షుడ్ బి లిఫ్టెడ్ అప్ మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే యోహాన్సు వార్త మూడవ అధ్యాయము వచనం నేను చదువుతున్నాను మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాడే వాడెవడూ లేడు అరణ్యములో మోస సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగూ విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను దిస్ ఈజ్ వాట్ జీసస్ ఈజ్ టీచింగ్ టు నికోడేమస్ తో మాట్లాడుతూ జనరల్ అడ్రస్ వరకు యేసు ప్రభు వారు వచ్చేసారు వచ్చేస్తూ వచనములో మనం చూస్తున్నాం మా సాక్ష్యము మీరు అంగీకరించరు యు ఆర్ నాట్ అమాంగ్ దోస్ హూ యాక్సెప్ట్ జీసస్ ఆర్ హూ యాక్సెప్ట్ ద టెస్ట్ మనీ ఈ యేసు ప్రభుని రిజెక్ట్ చేసే గ్రూప్స్ తోటి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అరణ్యములో మోసే తన సర్పమును ఎత్తాడు ఆ విధంగానే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలెను రియల్ ట్రాన్స్లేషన్లో ద బైబిల్ గోస్ లైక్ దిస్ ఇట్ ఈస్ నెససరీ

నిశ్చయముగా దేవుడు చేయను ఉద్దేశించిన కొన్ని సంకల్పాలు మన మీద డిపెండ్ కావు నీవు నమ్మినా నమ్మకపోయినా దేవుడు కొన్ని చేసేస్తాడు పది మంది గుడ్ గుడ్డి వాళ్ళు వస్తే ఒక్కడు వెనక్కి వచ్చాడు మిగతా వాళ్ళు నమ్మారో తెలియదు ఏం తెలియదు దే గాట్ హీల్డ్ అండ్ దే లెఫ్ట్ దే డి షో అప్ బ్యాక్ జక్కయా అనే వ్యక్తి బయడి చెట్టు ఎక్కి కూర్చుంటే యజుప్రభు వెళ్ళి ఇట్ ఈజ్ నెససరీ I should stay with you today. Zacchaeus was called down, and it was a divine necessity. It was decided in heavens that God should visit his house. Similarly, it was decided that Jesus Christ should be lifted up. ఏసు ప్రభువు ఎత్తబడుట అవశ్యము సాతానుడు ఆపలేడు ప్రధాన యాజకులు ఆపలేరు అవిశ్వాసం ఆపలేదు కొన్ని పనులు దేవుడు ఆవశ్యకంగా చేస్తాడు గాడ్ డూ దోస్ థింగ్స్ ఫర్ అస్ మనం బాగా ప్రార్థన చేయకపోయినా దేవుడు చాలా ఇచ్చి ఇచ్చాడు దయదలిచి దేవుడు ఇవ్వాలని ఆశపడ్డాడు ఖచ్చితంగా ఇవ్వాలని ఆశపడ్డాడు ఇచ్చేసాడు గాడ్ విల్ డూ దోస్ థింగ్స్ Similarly, this is one incident where it was decided eternally that the Son of Man, Manushya Kumarudu, It has to happen. It has to happen no matter what. The Son of Man should be lifted up. ఎందుకు యేసు ప్రభువు మనుష్య కుమారుడు ఇత్తడి సర్పమును మోసే ఎత్తుడితో పోల్చుకున్నాడు వాయ్ వై విల్ మూవ్ ఆన్ టు సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచనాలు మనము చదువుకుంటున్నాం సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఏడు నుంచి ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎద్దుకు వచ్చి మేము యహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసి తిమి యహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యహోవా నీవు తాపకరమైన తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు కు సెలవిచ్చను కాబట్టి మోసే ఇతడు మోసే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము పెట్టి అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను సో వి నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఎర్ర సముద్రం దాటి మన్నా కురుస్తూ దేవుడు అడిగిన జ జలములిస్తూ సాగుచూ ఉన్న రోజులవి సంఖ్యాకాండంలో ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూస్తాం అప్యారెంట్లీ దేవుని మీద సణుకుట దిస్ ఈజ్ ద లాస్ట్ ఇన్సిడెంట్ దట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద బైబుల్ మొదటి నుంచి సణుగుతూనే ఉన్నారు ఇదేమి కొత్తి కొత్తిమీర ఉన్నాయి ఇదేమి గింజలు ఐగుప్తులో మాకు చేపలు ఉండేవి ఇక్కడ చేపలు లేవు ఇది ఎడారి ఐగుప్తులో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ మీట్ టు ఈట్ ఇక్కడ మాకు మీట్ లేదు ఈ విధంగా సణిగిన వాళ్ళు సణిగినట్టే ఉన్నారు దేవుని మీద ఎంతసేపు సణిగితే అవతల వాళ్ళు ఎంతసేపు సహిస్తారు మేబీ దేవుని సహనానికి కూడా హద్దులు హద్దులు ఉన్నాయని మనం చెప్పలేము బట్ దేవుడు కూడా విసిగిపోయాడు పాపము చేసినప్పుడు ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు ద లాడ్ సంతాప అని వాక్యం చూస్తాం మనం ఇట్ హెజ్ బికమ్ సో ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ప్రతిసారి పెరిగిపోయి 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 దేవుని మీద సణగటం వీరికి అలవాటైపోయింది ద ఫుడ్ గాడ్ ఈజ్ ప్రొవైడింగ్ బికమ్ డిస్టేస్ట్ఫుల్ రుచి లేదు అమ్మ ఒకసారి ఇరవై ఒకటవ వచనంలో ఇంకా పైన ఉన్న మాటలు కొన్ని మీరు మీరు చదవాలి అసహ్యపడని ఇటువంటి చూడ అరణ్యములో కాగా ప్రజలు కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించి ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేవు చవిసారములు లేవు చూస్తున్నారా ఆ మాటలు చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది దే స్టార్ట్ ఎడ్ హెయిట్రెడ్ టువర్డ్స్ ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్ దేవుడు సమకూర్చుచున్న వాటి పట్ల వీరికి అసహ్యం సీ దీస్ వర్డ్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీస్ అనమాట అంటే ఇక మొత్తి విసుగు వచ్చేసింది అనమాట మరి ఏం తింటారు వాళ్ళు అనే ప్రశ్న రావట్లేదు వాళ్ళకి వెన్ గాడ్స్ ప్రొవిజన్ మన ఈజ్ ఈక్వల్ టు గాడ్స్ గ్రహేస్ దేవుని కృప దయదలిచి ఎడారిలో వీళ్ళు రాలిపోతారేమో దేవుడిచ్చే భోజనం వారికి అది చవి సారములు లేక అసహ్యం వేసిందట వీరి సణుగులు విని దేవుడికేమో విసుగు వచ్చిందంట సీ హౌ దిస్ పీపుల్ గ్రూ డిస్టేస్ట్ టు గాడ్స్ గ్రైస్ అండ్ దెన్ ఆ దేవుడు వారి సణుగుకు విసిగి తాపకరమైన సర్పములు వారి మధ్యకు పంపించారట తాపకరమైన సర్పములు వారి మధ్యకు ప పంపించనని మనం చూస్తున్నాం తాపకరమైన సర్పములు పంపించగానే మనుషులు చనిపోవటం ప్రారంభించగానే వెంటనే వెళ్ళి మళ్ళీ మోచ దగ్గరికి వెళ్ళి మా గురించి ప్రార్థించాయి మా గురించి ప్రార్థించేయి మా గురించి ప్రార్థించే దేవుడు ఈ తాపకరమైన సర్పములు తప్పించలాగున దెర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ హౌ గాడ్ యాన్సర్డ్ ప్రేయర్ హియర్ హౌ గాడ్ ఆన్సర్డ్ ప్రేయర్ ఇన్ ద ప్యాస్ట్ నీళ్లు కావాలయ్యా మాకు వెళ్ళి బండను కొట్టు వాటర్ వస్తాయి పూరేళ్ళు కావాలయ్యా మాకు వెళ్ళి ఈ పంచే వచ్చేస్తుంది కానీ ఇక్కడ మాత్రం పాము కాటుకు అయిపోయి అందరూ విషపూరితమై చచ్చిపోతూ ఉంటే గాడ్ డిడ్ నాట్ సే ఐఎమ్ సెండింగ్ మై హీలింగ్ టు ఎవ్రీ వన్ అందరు లేచి నుంచుంటారు అని దేవుడు చెప్పలా పీపుల్ షుడ్ మేక్ ఎ డెసిషన్ ఫర్ దెమ్ దెమ్సెల్స్ నిదానించి మోసే ఎత్తిన ఆ ఇత్తడి సర్పాన్ని వారు చూడాలి దే హ్యావ్ టు డూ సంథింగ్ నాకు పాము విషము నాకు తలకెక్కి నేను తల కూడా ఎత్త ఎత్తలేకపోతున్నాను చూడాలంటావా దేవుడు బాగు చేయాలనుకుంటే చూసే పని లేకుండానే నాకు చేయగలడు కదా వై షుడ్ ఐ లుక్ ఎట్ దాట్ నా ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ దిస్ టైమ్ యూ హ్యావ్ టు గేజ్ ఆన్ సర్పెంట్ నిదానించి అంతే చూస్తే అప్పుడు బ్రతుకుతావు చూడకపోతే వీ నో దాట్ మూడవసారి సనుగుళ్ళో చివరిసారి ఈ శోధన వీరికి సంభవించింది బిలాము తిరుగుబాటు మెరీబా మిస్సా తిరుగుబాట్లు తీవ్రమైన కనుక ఈ ఇత్తడి సర్పము దగ్గర ఎత్తిన తిరుగుబాటు గురించి మనం పెద్దగా ధ్యానం చేయం బట్ దిస్ ఈజ్ ఆల్సో ఎ సిగ్నిఫికెంట్ థింగ్ జీసస్ క్రైస్ట్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్ విత్ దట్ ఇన్సిడెంట్ ఆ సర్పమును పైకి ఎత్ ఎత్తాడట మోసే దాన్ని చూచిన వారందరూ బ్రతికారట రిమెంబర్ ఈ చనిపోయిన వాళ్ళు ఎవరంటే ఆల్రెడీ వాగ్దాన దేశంలోనికి వెళ్ళబోయే ముందు చనిపోవటానికి దేవుడు పర్మిషన్ ఇచ్చి ఇచ్చిన వాళ్ళే వీళ్ళు అంత ఇక సమ్హౌ దే ఆర్ గోయింగ్ టు డై నిదానించి చూడటానికి వీళ్లకు మనస్సు రాలేదు ఈ కాలేమును కూడా కరిచిందే మా పాము మనకు తెలియదు బట్ స్టిల్ దే సా ద సర్పెంట్ దట్ వాజ్ లిఫ్టెడ్ అప్ వారు బ్రతికారు వాగ్దాన దేశంలోకి వారు ప్రవేశం కూడా చేశారు లేవికాండం ఇరవై ఇరవై మూడవ వచ్చి మనం చదువుదాం నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టించిన జనముల ఆచారములను బట్టి నడుచుకునికూడదు వారు అట్టి క్రియలన్నీ చేసిరు గనుక నేను వారి అసహ్యపడి వారి అసహ్యపడి దేవుడు అసహ్యపడిన సిచ్యుయేషన్ సర్పముల కాటుకు వీరు బయలు అయిపోవటం పన్నెండవ అధ్యాయము సంఖ్యాకాండంలోని ఎనిమిదవ వచనం మీరు చదవాలి ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె రెండు తెల్ల గువ్వలనైనాను రెండు పావురపు పిల్లలనైనాను దహన బలిగా ఒకదానిని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకొని రావలేను యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును సంఖ్యాకాండమమ్మ మనం చూస్తున్న చూస్తున్నా సంఖ్యాకాండము పన్నెండు సంఖ్యాకాండము పన్నెండు ఎనిమిదవ వచనం నేను గోడ భావములతో కాదు దర్శనం దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో ముఖాముఖిగా మోషేతో మాట్లాడుదును అతడు యహోవా స్వరమును నిదా అతడు యహోవా స్వరూపమును నిదానించి చూచును సి దెర్ ఇస్ ఎ ప్యాటర్న్ ఇన్ లుకింగ్ అట్ గాడ్ యహోవా స్వరూపమును నిదానించి మోషే చూస్తున్నాడు చూస్తున్నాడు కాబట్టి భావములతో కాకుండా స్పష్టమైన దర్శనం ఆయనకు వస్తుంది బ్రతకాలి అనుకున్న వాళ్ళు కూడా చూడాల్సింది ఎట్లా అంటే నిదానించి మోషే యహోవా స్వరూపమును ఏ విధంగా చూస్తున్నాడో ఆ విధంగా ఈ ఇత్తడి సర్పమును చూడాలి అయ్యా నిదానించి చూడమంటున్నారు ఎంతసేపు చూడాలండి అయా నిదానించి చూడమంటున్నారు ఎంత తీక్షణంగా చూడాలండి ఈ ప్రశ్నలకు మన దగ్గర ఉన్న జవాబు ఏంటంటే నువ్వు బ్రతికే అంతవరకు సో దట్ విల్ లివ్ యూ గేజ్ అట్ దట్ థింగ్ అంటిల్ యూ లివ్ నీలో విషమంతా పోవాలంటే ఈ గేజింగ్ టైంలో దేవుడు వాళ్ళకి పశ్చాత్తాపం దయచేశాడు ఈ నిదానించి చూచే సమయంలో పశ్చాత్తాపము ఇచ్చాడు రిపెంటెన్స్ ఇన్ ఇజ్రాలైట్ జర్నీ ఈస్ రికార్డెడ్ హియర్ ఇన్ ఎన్ ఏ క్లియర్ వే దేవుడే వారిని రిపెంటెన్స్ వైపు నడిపించాడు మాకు ఇది కావాలి అంటే దేవుడు తెచ్చి డంప్ చేయటం కాదు మాకు నీళ్లు కావాలి అంటే దేవుడు ఇవ్వటం కాదు ఇలా కాకుండా స్వస్థత కావాలి స్వస్థపరుచు దేవుడు అను వాక్యము రివీల్ అయింది ఆల్రెడీ స్వస్థపరుచు దేవుడు ఆయన ఆ విధంగా కాకుండా గాడ్ హీల్ దమ్ ఇన్ ఏ డిఫరెంట్ వే నిదానించి చూచిన వారికి అందరికీ యేసు సర్పము చూచడం ద్వారా వాళ్ళకి వాళ్ళకి రక్షణ వచ్చింది సో హౌ అండ్ వై యేసు ప్రభు ఈ ఇన్సిడెంట్ ఈ సంఘటనతో ఎందుకు తనను పోల్చుకుంటున్నాడు ఎందుకంటే పోల్చుకోవాల్సి వచ్చింది ఇట్ హ్యాస్ టు బి డన్ దట్ వే వై జీజస్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ విత్ ద యాక్ట్ ఆఫ్ బీయింగ్ లిఫ్టెడ్ అప్ ఈ ఎత్తబడుటతో యేసు ప్రభు తనను తాను ఎందుకు పోల్చుకున్నాడంటే త్రీ స్టెప్ అండర్స్టాండింగ్ అండి యోహాన్స్ వార్తలోనే సిలువ మీద ఎత్త ఎత్తబడటం లిఫ్టెడ్ అప్ ఆన్ ద క్రాస్ అప్ ఫ్రమ్ ద డెడ్ మృతులలో నుండి ఎత్తబడటం లిఫ్టెడ్అప్ ఇన్ టు హెవెన్ మృ పునరుద్ధానం చెందిన తర్వాత నలభై రోజులైన తర్వాత ఆకాశం నాకు ఎత్తబడటం ది హోల్ థింగ్ ఈజ్ వన్ ఈవెంట్ ఆఫ్ బీయింగ్ లిఫ్టెడ్ అప్ ఈ ఎత్తబడటం అనేది మూడు అంశాలుగా విభజిస్తే సిలువ మీద యేసు ప్రభువును అలా ఎత్తి వేలాడి తీశారు హీ వాజ్ లిఫ్టెడ్ అప్ ఆన్ ద క్రాస్ అండ్ దెన్ హీ వాజ్ అప్ ఫ్రమ్ ద డెడ్ త్రీ కైండ్స్ ఆఫ్ బీయింగ్ లిఫ్టెడ్ అప్ ఈ మోసే ఎత్తిన ఆ సర్ప మందు దాగి ఉన్నాయి ఈ మూడు భావాలు ఇస్రాయేలీలకు ఎత్తబడటం అంటే ఇవన్నీ అర్థం వస్తాయి ఈ అర్థాన్ని యేసు ప్రభుకి తెలుసు ఆయనకు ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మౌజెస్ లిఫ్టింగ్ అప్ ద సర్పెంట్ అంటే ఆయనకు తెలుసు ఈ మూడు అర్ధాలు వచ్చేటట్టు యేసు ప్రభు చెప్తున్నాడు యోహాను వార్త ఎనిమిది ఇరవై ఎనిమిదో వచనంలో కావున మనుష్య కుమార్ని పైకెత్తునప్పుడు మీరు మనుష్య పైకెత్తునప్పుడు నేనే ఆయనను విల్ నో దట్ ఇట్ ఈస్ అయా అంటే దేవుని పేరు మోసే మొట్టమొదటిసారి దేవుని పేరు అడిగాడు నీ పేరేంటయా అంటే అయం అయా ఆ విధమైన స్టేటస్ యేసు ప్రభుకు రావాలంటే జీజస్ షుడ్ బి లిఫ్టెడ్ అప్ దీస్ త్రీ వేస్ సిలువ మీద సమాధిలో నుండి మరియు ఆకాశమునకు పరిపూర్ణంగా ఎత్త ఎత్తబడాలి ఇవన్నీ బాగానే ఉన్నాయి కానండి యేసు ప్రభు ఆ పాముతో పోల్చుకోవటం నాకు అస్సలు నచ్చలేదండి ఆ కర్ర మీద పెట్టాడు కర్ర వైపు చూడండి అని చెప్పొచ్చు కదా తీసుకొచ్చి తీసుకొచ్చి మనుషులందరూ పడిపోవటానికి కారణమైన ఈ పాముతోటి ఏంటండి అసలు ఇట్స్ జస్ట్ ఎ మోడల్ ఇట్స్ జస్ట్ ఎ మోడల్ అండ్ గాడ్ ఆస్క్ టు మేక్ ఎ షేప్ విత్ బ్రాంచ్ ఇత్తడితో ఆ సర్పమును చేసి కర్రకు పోల్ మీద పెట్టమని చెప్పాడు ద మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ వాట్ ఐ ద జూవిష్ హిస్టరీలో

మా బైబిల్ స్టడీలో వీఆర్ డూయింగ్ ప్రావర్బ్స్ ప్రావర్బ్స్లో విజ్డమ్ అని ఉంటుంది కదండి విజ్డమ్ అంటే జ్ఞానము ఇట్ ఈస్ అడ్రస్డ్ ఇన్ అయిన్ జెండర్ పాత నిబంధనలో జ్ఞానము కొత్త నిబంధనలో లోగోస్ యోహాను సువార్తలో లోగోస్ ఇవన్నీ కూడా యేసు ప్రభువుకు సాదృశ్యమైనవి ఎందుకంటే జ్ఞానము గురించి చెప్పబడింది బైబిల్లో దేవుడు శిల్పం ఈ సృష్టికి ఉన్నప్పుడు నేను దేవుని పక్కనే ఉన్నానని జ్ఞానము ఘోషిస్తూ ఉంటుంది విజ్డమ్ ది ఏన్షియంట్ విజ్డమ్ మీన్స్ జీసస్ క్రైస్ట్ వాక్యమే శరీరధారి అయిన లోగోస్ అంటే జీసస్ క్రైస్ట్ ఈ పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో యూదులు టార్గూమ్స్ అని రాసుకున్నారు కామెంటరీస్ అండ్ సమ్ ఇంట్రెస్టింగ్ లిటరేచర్ ఆ లిటరేచర్లో

అందరూ నశింపక నిత్య జీవము పొందినట్లు వాక్యమైన సర్పంట్ ఎత్తాడో జీసస్ టు బి లిఫ్టెడ్ అండర్స్టాండ్ మనము గమనిస్తుంది మనము నేర్చుకుంటుంది ఏంటంటే దీన్ని మెంబర్ అంటారు అంటారు టార్గంలో మోజెస్ లిఫ్టింగ్ అఫ్ ద సర్పెంట్ ఈజ్ సింబాలిక్ ఆఫ్ ది ఎగ్జాల్టేషన్ మోసే ఇత్తడి సర్పాన్ని ఎత్తటము దేవుని మహిమను పైకి ఎత్తుటతో సాదృశ్యం అది కానీ నీవు మహిమ పడాలంటే నీవు 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 మహిమ రూపము దాల్చాలంటే డెత్ ఈస్ నెసెసరీ చనిపోబడకపోతే నీవు మహిమ పరచబడలేవు గోధుమ గింజ భూమిలో పడి చావనిదే ఇట్ డస్ నాట్ ఈల్డ్ మోర్ ఫ్రూట్

వన్ థింగ్ వై నీడ్ టు లర్న్ లిఫ్ట్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవుని వాక్యమైన ఎస్సు ప్రభువును పైకెత్తండి దేవుని వాక్యమును పైకెత్తండి ఇదిగో ఈ సమస్య నేను ముందుకు ఎలా వేయాలో నాకు అర్థం కావట్లేదు నేను ప్రార్థన చేసిన నా ప్రార్థనలో జవాబు రాలేదు అంటే దెర్ ఈస్ వన్ సింపుల్ సొల్యూషన్ లిఫ్ట్ లిఫ్ట్అప్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేస్సు నామమును పైకి ఎత్తండి టు ద పాసిబుల్ ఎక్స్టెంట్ అండ్ వర్షిప్ హేమ్ ఇఫ్ యు ఎగ్జాల్ట్ దేమ్ ఆఫ్ ద లాడ్ దార్డ్ విల్ గివ్ యూ విక్టరీ మోస ఎత్తునట్టు ది యేసు ఎత్తటంలో ఉన్న అర్థం ఏంటండి వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ అవును యేసు ప్రభు సిలుగు మీద ఎత్త ఎత్తబడ్డాడు ఆ తర్వాత మరణించి పైకి లేచాడు ఆ తర్వాత ఆకాశం నొక వెళ్ళిపోయాడు సో ఈ లోకాన్ని విడిచి వేరే లోకంకి వెళ్ళిపోయిన యేసు ప్రభుతో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టు మీ అండి మైట్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్ వీ నీట్ అండర్స్టాండ్ బైబుల్ ప్రకారం ఎగ్జాల్టేషన్ ఎత్తబడటం బీయింగ్ లిఫ్టెడ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి వేరే లోకానికి పోవటం కాదు బీయింగ్ లిఫ్టెడ్ అప్ అంటే దాని అర్థం ఏంటంటే సమస్త లోకాలని యేసు ప్రభు పైకి వెళ్ళటం ద్వారా ఎవ్రీథింగ్ వాజ్ బ్రాట్ అండర్ హీజ్ కంట్రోల్ ప్రతిది సృష్టిలో ఉన్న ప్రతిది యేసు యొక్క అధికారము క్రిందకు తీసుకురాబడిందంట సో మోస ఎత్తినట్టు నేను ఎత్తబడాలి అని యేసు ప్రభు చెప్తుంటే దాని అర్థం ఏంటంటే ఎవ్రీథింగ్ షుడ్ బి సబ్జెక్ట్ అండర్ మై ఫీట్ మనలోకం వదిలి ఆయన పరలోకంకి వెళ్ళటం కాదు దాని అర్థం దాని అర్థం ఏంటంటే సమస్తం మీద యేసు ప్రభు సర్వాధికారి అయి అన్ని నామముల కంటే పైనామము కలిగిట దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బీయింగ్ లిఫ్టెడ్ అప్ నామమును ఎత్తిపట్టి ఎగ్జాల్ట్ చేయటం అంటే అర్థం ఏంటంటే అన్ని నీకు సాధ్యమైన సాధ్యగానం అన్నిటినీ కూడా నామమునకు లోబడినట్లు ప్రార్థన చేయటం వై నీడ్ టు బ్రింగ్ ఇట్ ఇన్ టు హిజ్ సవర్ కంట్రోల్ కానీ మనుషులు ఇక్కడే పొర పొరపాటు చేస్తారు ఎంతో గూఢార్ధము కలిగిన సర్పముని ఎత్తుట మోసే చేస్తే ఇస్రాయలీ ఏం చేశారు మీకు తెలిసిన ఇట్ ఈస్ నాట్ రిటన్ ఇన్ ద బైబుల్ బట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ హిస్టరీ చిన్నగా తీసుకెళ్ళి ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్ హౌ పీపుల్ కెన్ డూ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇఫ్ ఐ పుట్ ఇట్ ఇన్ మై ఓన్ వర్డ్స్ నా సొంత మాటల్లో నేను చూస్తే తాపకరమైన సర్పములు వచ్చినాయా కొంతమంది బ్రతికారా చూసిన వాళ్ళంతా బ్రతికారా బ్రతికిన వాళ్ళు అమ్మ బ్రతికే దేవుని దయవాళ్ళు అని పోవచ్చు కదా పోత పోత చిన్నగంట వెళ్ళి ఆ మోస ఎత్తిన ఆ కర్ర తీసుకొని చుట్టేసుకుని కొంతమంది ప్యాకింగ్లో బరే భలే టాలెంటెడ్గా ఉంటారు కదండి ఐఎమ్ ఆల్సో వన్ వన్ ఆఫ్ దమ్ ఎవరన్నా విదేశాలు వెళ్తుంటే కమ్ అండ్ ప్యాక్ అవర్ లగేజ్ అని పిలుస్తారు నన్ను నాలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అక్కడ వెళ్ళి శుభ్రంగా ఏ అయితే మోస ఎత్తాడు దాన్ని కూడా ప్యాక్ చేసుకొచ్చేసాడు దే ప్యాక్ దే ప్యాక్ అండ్ దే గా జూస్ హిస్టరీ సేస్ దిస్ సర్పెంట్ విచ్ వాజ్ లిఫ్టెడ్ అప్ ఫౌండ్ ఎ ప్లేస్ ఇన్ ద వెరీ ఆర్క్ ఆఫ్ గాడ్ వీళ్ళు ప్రయాణం చేస్తున్న నిబంధన మందస్సులో ఇవన్నీ ఉండకూడదు మన్నా ముంత దానికి ఒక లెక్క ఉంది దేవుడు ఏమేమి పెట్టాలో దాంట్లో చిన్నగా తెచ్చి ఈ ఈ కర్ర పెట్టేశారు దాంట్లో డూ యు హౌ డూ దిస్ థింగ్స్ హౌ వీ ఇన్వెంట్ ఐడల్స్ ఫర్ అవర్ సెల్ఫ్ చక్కగా ప్యాక్ చేసుకొని అమ్మో అమ్మో ఇదేంటిది మోస ఎత్తినది ఆర్డినరీది కాదు ఇది మోస చేసిన ఖర్చు ఇది తీసుకొని వెళ్ళి మం మందులో ప్యాక్ చేసుకొచ్చుకున్నారు ఊరుకున్నారా అంత అంతటితోటి యోసేపు ఎముకల్ని అయితే ప్యాక్ చేయాల్సి వచ్చింది కాబట్టి ప్యాక్ చేశారు బాగానే ఉంది దీన్ని ప్యాక్ చేసుకోమని దేవుడు చెప్పలేదు దే ప్యాక్ దే హెస్ కమ్ వెన్ డేవిడ్ వాంటెడ్ టు బిల్డ్ ద టెంపుల్ అండ్ హి సన్ సమాన్ బిల్డ్స్ ద టెంపుల్ ఆ మందసం కట్టగానే ఆ దేవాలయం కట్టగానే ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ ఫర్ మీ టు లర్న్ దట్ మోస ఎత్తిన ఇత్తడి సర్పానికి ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ వేసి అక్కడ పెట్టారంటే టెంపుల్లో ఎంత తప్పు కార్యం అది పరిశుద్ధ స్థలంలో దేవుడు మాత్రమే ఉండే స్థలంలో చేతి చెక్కడము కట్టడమైన విగ్రహ సాదృశ్యమైన దీన్ని తీసుకొని వెళ్ళిపెట్టి ఒక స్టాండ్ వేసి శుభ్రంగా ఏంటమ్మా అది అమ్మో మోస ఎత్తిన కర్రంట ఎందుకు వచ్చిన కల ఒక నమస్కారం దానికి కూడా పెడితే పోద్ది దిస్ ఈస్ హావ్ వి బికమ్ నీకు జీవాధారమై ఉన్న ఒకదాన్ని నీవు విగ్రహంగా మార్చుకుంటావా భూమి నీకు నీరిస్తుందని భూమిని పూజిస్తావా అసర్పం వెంక నిదానించి చూసిందని నేను బ్రతికానని మోసే చేసిందని నీవు దాన్ని పూజ చేస్తావా ఇజ్రాలైట్స్ డిడ్ దట్ ఎగ్జాక్ట్లీ కానీ వాళ్ళకు తెలుసు ఒక జనరేషన్ వరకు దీనికి పూజ చేయకూడదు మందసులో దేవుడు మాట్లాడతాడు భక్తిగా ఉండాలని వాళ్ళకి తెలుసు ఈ విధంగా కంటిన్యూ అయింది అపారెంట్లీ సొలమన్ కాలంలో దావీద్ కాలంలో ఈ మోసే ఎత్తిన ఇత్తడి సర్పము దేవాలయంలోనే ఉంది అబౌట్ దట్ దే డిస్అగ్రీ విత్ దట్ ఆ తర్వాత కొంత దూరం ఆగిన తర్వాత దేవాలయంలో ఎందుకని తీసుకెళ్ళి కొంచెం దూరంగా ఎక్కడో పెట్టారు ప్లీజ్ రైట్ విత్ మీ రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం మనం చదువుకుందాం ఉన్నత స్థలములను కొట్టివేసి రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నాలుగో వచనం అమ్మ చదవండి ఉన్నత స్థలములను కొట్టివేసి ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసను చిన్న భిన్నముగా చేసను చేసింది ఎవరంట రాజైన హిజ్కియా ఇంకొంచెం పైనుంచి మీరు మీరు చదవచ్చు ఒక్క నిమిషం ఇ్రాలను ఏలా ఏలుబడిలో మూడవ సంవత్సరం యూదా రాజును అహజ్ కుమారుడైన హిజ్కి ఆరంభించను అతడు ఏళ్ళను ఆరంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడైర్షిలేము నందు ఇరవై తొమ్మిది సంవత్సరములు ఏలెను అతని తల్లి జక్రియా కుమార్తె ఆమెకు అభి అను పేరు తన పితృడైన దావీదు చేసినట్లు అతడి దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరి పూర్ణముగా నీతిని అనుసరించిన రాజుకి అండి ఉన్నత స్థలములను కొట్టివేసి ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్థంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసాను దానికి ఇస్రాయలీలు దానికి ఇస్రాయేలీలు ఒక పేరు కూడా పెట్టుకున్నారంట ముద్దు పేరు ఒక దేవత పేరు నెహూస్థానను పేరు నెహూస్థాను నెహూస్ అంటే అంటే హిబ్రూలో స్నేక్ అనమాట నెహూస్థాను అంటే పాము రూపంలో ఉన్న ఒక దేవత దానికి దూపం దానికి ఉన్నత స్థలములలో బలు జరుగుతున్నాయి దేవునికి అయిష్టమైన కార్యములు పరిపూర్ణమవుతున్నాయి దావీదు కాలంలో బహుగా అంత ఎక్స్ప్లిసిట్గా జరగకపోయినా ద సర్పెంట్ వాజ్ దేర్ ద బ్రేజన్ సర్పెంట్ ఈ దేవత అయితే ఉందో వాళ్ళకు వేరే దేవతలతో పాటు దీన్ని కూడా పెట్టి పనిలో పని దీనికి కూడా దూపం వేస్తున్నారంట దూపం అంటే మనం మన మన లాంగ్వేజ్ చెప్పుకుంటే హారతి అంటారు చూడండి అట్లా సాంబ్రాణి పొగ వేసి దూపం వేస్తారు దాట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్ యేసు ప్రభు పోల్చుకున్న ఆ ఇత్తడి సర్పము ఇట్స్ నాట్ అబౌట్ వాట్ హిజకియా హ్యాజ్ డెస్ట్రాయిడ్ ఆ సర్పము కాదు బట్ ద కాన్సెప్ట్ ఆఫ్ దట్ వెరీ బ్రైజన్ సర్పెంట్ ఏంటంటే దేవుని వాక్యం అది ఆ దేవుని వాక్యముతో యేసు ప్రభు పోల్చుకొని మోసే ఎత్తినట్టు నేను ఎత్తాలి మోసే ఎత్తినట్టు నేను కూడా ఎత్త ఎత్తబడాలి అప్పుడు మాత్రమే ఆశీర్వదించబడతామని చెప్పినట్లు అప్పుడు మాత్రమే ఈ లోకమంతా నిత్య జీవము కలుగుతుందని ఏసు ప్రభు వారు బోధన చేసే ఉన్నారు ఈ సాయంకాలం ముందు మనము ధ్యానం చేసుకుంటున్న అంశాలు వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎగ్జాల్టెడ్ ఇన్ జీసస్ యేసు ప్రభువులో దేవుని వాక్యము ఘనపరచబడింది యేసు ప్రభువులో దేవుని వాక్యము ఉన్నత స్థాయికి హెచ్చించబడింది దేశు ప్రభులో దేవుని వాక్యం నివాసము చేసింది యేసు ప్రభువే దేవుని వాక్యం అండ్ దట్ నేమ్ వాజ్ ఎగ్జాల్టెడ్ అండ్ హీ వాజ్ గివెన్ ద నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్ ఆ దేవుని వాక్యమును హెచ్చించబడిన దేవుని వాక్యమును నీవు నేను అర్థం చేసుకోవాలంటే యూ అండ్ ఐ నీడ్ టు లుక్ ఎట్ దాట్ నిదానించి దేవుని వాక్యమును చూడటం మనం నేర్చుకోవాలి హరి బరీగా పరిగెత్తుత చూసుకుంటా తెలవగానే వచ్చిన వాక్యమే నాతో దేవుడు మాట్లాడని చెప్పుకుంటా ఈ పద్ధతులకు మనము వీలైనంత వరకు దూరముగా పాటించాలి వీ నీడ్ టు హ్యావ్ డిసిప్లిన్డ్ గేజింగ్ ఎట్ గాడ్ మోషే యహోవా స్వరూపమును నిదానించి చూచాడు అంటే దేవుని వాక్యమును నిదానించి చూచాడు ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ రివీల్డ్ టు ఎనీబడీ ఎప్పుడన్నా గుర్తు గుర్తుపెట్టుకోండి ఎవరికైనా దర్శనం వచ్చిందంటే గాడ్ హ్యాస్ రివీల్డ్ అని చెప్పాడంటే దాని అర్థం యేసు ప్రభు వచ్చినట్టు ఎందుకంటే జీసస్ ఈజ్ ద రెవలటరీ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ దర్శనాత్మకమైన పార్శ్వము యేసు ప్రభువే

అత్యున్నతముగా హెచ్చింపబడిన దేవుని వాక్యం నీవు ఆ వాక్యమును చూచుకొలది దేవుని కృపను నీవు పొందుకుంటావు ఇస్రాయలీలకు ఏమైందంటే గాడ్స్ క్రేజ్ మన్నా రూపంలో కురుస్తున్న కృప చవి లేకుండా అయిపోయింది రుచి కోల్పోయింది అసహ్యం వచ్చేసింది తిరుగుబాటు చేశాడు వెన్ గా నిన్ను నువ్వు ప్రోత్సాహపరచుకొని దేవుని వాక్యాన్ని నేను నిదానించి చూస్తాను యేసు ప్రభు నేను నిదానించి చూస్తాను ఇదిగో ఈనాడు నిదానించి చూచావు నువ్వు దానిని వాక్యములాగా చూసి ఆ కృపను పొందుకుంటున్నావా లేకపోతే దాన్ని ఒక విగ్రహములాగా లాగా చేసినట్టు చేసి ఎందుకు వచ్చిన పోలా దీనికి కూడా ఒక దూపం ఇస్తే పోలా అన్నట్టు మనం తయారయ్యామా డూ మ్యానుఫ్యాక్చర్ ఐడల్స్ దట్ ఈస్ వాట్ ఇజ్రాయెల్ ఎట్స్ డేడ్ విత్ ద ప్రెస్టీజియస్ సింబల్ సైన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తుకు సూచనగా ఉన్న ఇత్తడి సర్పాన్ని ఒక చక్కని విగ్రహం చేసేసుకున్నారు నీకు దేమొచ్చి యశ్ ప్రభుతో మాట్లాడుతున్నాడు నిత్య జీవం పొందాలంటే నేను నేనేం చేయాలి నీ బాప్తిసం పొందాలి నేను ఆల్రెడీ పుట్టాను కదా ఇంత పెద్దవాడిని అయ్యాను కదా మరలా ఎలా తల్లి తల్లి గర్భంలోకి వెళ్తాను హౌ కెన్ ఐ బీ బ్యాప్టైజ్డ్ వన్స్ అగైన్ యేసు ప్రభు అంటున్నారు మీరు మా సాక్ష్యాన్ని అంగీకరించరు యూ రిజెక్ట్ యూ రిజెక్ట్ ఆ ఆర్ వి స్టక్ బిట్వీన్ యాక్సెప్టింగ్ సంథింగ్ అండ్ రిజెక్టింగ్ సంథింగ్ లైక్ ని నికోడెమస్ నీకోదేమో వల్ల కొన్ని అంగీకరించడం కొన్ని వ్యతిరేకించటం కొన్ని తృణీకరించడం ఈ స్థితిలోనే ఉంటే ప్రభు పిలుస్తున్నాడు ఇదిగో ఆలోచించుకొని ఎన్నుకోవాలి ఏదో నువ్వేదో మెంటల్ ఎక్ససైజ్ చేయాల్సిన అవసరం ఇంక లేదు ఎందుకంటే ఎస్సు ప్రభు వాక్యమైన యేసు ప్రభు ఈజ్ ఆల్రెడీ ఎగ్జాల్టెడ్ you just receive him now you just have to receive him now lift up the word of god that has come to you ni yaddaku vachina pampinchabadina devuni vakyamunu etti pattu ni yaddaku kwachina devuni vakyamunu nidhaninchi chudu god's grace has provided what all we need let us receive హ్యాస్ ప్రొవైడెడ్ బై ఫైత్ విశ్వాసము ద్వారా ప్రభువు మనకు సమకూర్చిన వాటిని విశ్వాసముతో పొందుకుందాం లెట్ అస్ ఆల్ స్టాండ్ అండ్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్ మనందరము లేచి నిలువబడి ప్రభు మనకిచ్చిన వాక్యమును బట్టి ఓ ద నేమ్ ఆల్ నేమ్స్ తరతరములు నిలుచుని ఉండు ఆయన యొక్క ఉన్నతమైన నామము ఆయన మనకు దయచేసాడు అయితే ఇస్రాయలీలు దాన్ని ఒక విగ్రహంగా మలచేసుకున్నారు నీవు నేనైతే లెట్ ఎగ్జాల్ట్ దట్ నేమ్ లెట్ అస్ మ్యాగ్నిఫై దట్ నేమ్ అరణ్యములో మోష ఎత్తిన ఇత్తడి సర్పము దేవుని వాక్యమునకు సాదృశ్యము ఆ దేవుని వాక్యము ద్వారానే ఇస్రాయేలీ యొక్క ఎద్దకు స్వస్థత వచ్చింది నేటి దినమున మనము చదువుకున్న కీర్తనలో నూట ఏడవ కీర్తనలో మనం మనకు చూసి ఉన్నాము ఆయన తన వాక్యమును ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను లార్డ్ హ్యాస్ సెంట హిస్ వర్డ్ ఇస్రాయేలీలకు ఆ వాక్యము ఇత్తడి సర్పము ద్వారా మోస ఎత్తిన కర్ర ద్వారా వచ్చింది మన యుద్ధకు ఇట్ కేమ్ ఇన్ అ డిఫరెంట్ వే ఇట్ కేమ్ త్రూ జీసస్ క్రైస్ట్ హిమ్ ఆర్ యూ లిఫ్టింగ్ అప్ హిజ్ నేమ్ ఆర్ యూ లిఫ్టింగ్ అప్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ సఫిషియెంట్ వే దేవుని వాక్యమును ఎత్తి ఎత్తి పట్టుచున్నావా లేక పరిశైల వలె ఓ నాకు బైబిల్ అంతా తెలుసు నేను చాలా చాలాసార్లు నేను చదివాను కాబట్టి నేను చదువుకున్న బైబిల్ ఇది నాకు కాదు కానీ దేవుణ్ణి తెలియని వాళ్ళ కోసం అన్న పరిశైల ఆత్మ మన మన మీద ఉంటే దాన్ని దేవునికి అప్పగించవలసిన పరిస్థితి దేవుని సన్నిధానంలో విడిచిపెట్టవలసిన పరిస్థితి లెట్ అస్ దేవుని వాక్యం ఉన్న యేసు ప్రభుని ఎత్తి ఎత్తిపడదాం ఓ దేవుని వాక్యమును ఎత్తి పట్టే బదులు ఆ ప్రాసెస్ను విగ్రహంగా మలుచుకున్నారు ఇస్రాయేలీలు మరి నీవు నేను ఈనాడు నాకు వాక్యం అర్థమైపోయింది నేను ఐఎమ్ డన్ ఐఎమ్ ఐఎమ్ ఎ లెర్న్డ్ పర్సన్ అని ఒక జడ్జ్మెంటల్ స్థితిలోకి మనము గనక వస్తే వీ ఆర్ డూయింగ్ ద సేమ్ ఐడాలెటరీ అదే విగ్రహారాధన మనము చేస్తున్నాము నా ప్రియమైన సహోదరి సహోదరుడా నీవున్న సిట్యుయేషన్లోకి నేనున్న సిచ్యుయేషన్లోకి గాడ్ సెంట్ గాడ్స్ వర్డ్ అండ్ ఇట్ ఈస్ అప్ టు మీ టు లుక్ ఎట్ ఇట్ అండ్ బీ సేఫ్డ్ వాక్యముగా వచ్చిన వాక్కు రూపములో వచ్చిన దేవుని వాక్యమును నిదానించి చూచి ఆశీర్వదించబడవలసిన బాధ్యత నాది నీది మన చేతులు ఎత్తుకొని మన ప్రభు వైపు చూచుచు ఓ ప్రభు ఆ నాయన నీ వాక్యమును నేను ఎత్తి పట్టుచు ఉండగా అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాక్యమైన యేసయ్య నామమును ఎత్తి పట్టుచు ఉండగా నా తండ్రి నా సమస్య పారిపోతుంది ఇప్పుడు నా సమస్య అయిపోతుంది ఇప్పుడు ఎందుకంటే ఐ నో మై జీసస్ హ్యాస్ బిన్ లాంగ్ బ్యాక్ నా ప్రభు అనేసుక్రీస్తు ఎప్పుడో ఉన్నతముగా హెచ్చరించబడ్డాడు నా సమస్య ఆయన నామము ముందు చాలా చిన్నది దాట్ ఈస్ వై ఐఎమ్ గోయింగ్ టు సింగ్

మా తండ్రి నాయన మోసే హెచ్చించినట్లు సిలువ మీద నీ నామము హెచ్చించబడినట్లు అన్ని నామముల కంటే పైనామము కలిగిన మా ఏసయ్య వి లిఫ్ట్ యువర్ నేమ్ హై ఎమేజ్ అవర్ ప్రాబ్లమ్స్ నాయన మా తండ్రి నీ వాక్యమును మేము హెచ్చించు ఉండగా మా తండ్రి నీ యొక్క సంతోషమును సమాధానమును జీవమును రక్షణను నిత్య జీవమును నీ సిలువలో మీరు ఎత్తబడుట ద్వారా మరణము నుండి మీరు ఎత్తబడుట ద్వారా భూలోకము నుండి ఆకాశమునకు ఎత్తబడుట ద్వారా ఓ ప్రవ్వా మోషే ఎత్తిన ఇత్తడి సర్పము వాక్యమును పరిపూర్ణముగా నెరవేర్చి మాకోసము లోకములో దేవుని వాక్యముగా నివాసము చేసిన మా ఏసయ్య నా వి ఎగ్జాల్ట్ యువర్ నేమ్ వి ఎగ్జాల్ట్ యువర్ నేమ్ నీ నామమును మహిమ ఘనత కలుగును గాక నీ నామమును హెచ్చించుచూ ఉండగా మా తండ్రి హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ లిఫ్టింగ్ అప్ యువర్ నేమ్ ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్ ఆయన నీ యొక్క నామని హెచ్చించి బిడ్డగా మమ్మల్ని పిలిచినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేస్ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి అమెన్ అమెన్ ప్లీజ్ బీ సీటెడ్